కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రభుత్వ డాక్టర్లచే గ్రామాలలో ప్రజానికానికి అవసరమైన వైద్య సేవలను ఉచితంగా అందించడం గొప్ప విషయమని ముత్తుకూరు ఎంపీపీ గంగవరం సుగుణ అన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపును వైసీపీ మైనారిటీ నాయకులు అగ్ని, కోఆప్షన్ సభ్యుడు జమీల్ సాహెబ్, నాగేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ కట్టా సుబ్రహ్మణ్యం, బషీర్ సాహెబ్తో కలిసి జెడ్పీటీసీ సభ్యుడు బందెల వెంకట సుబ్బయ్య ప్రారంభించారు. చర్మ వ్యాధులు, గర్భకోశ వ్యాధులు, జనరల్ ఫిజిషియన్ వైద్య సేవలు, కంటి వైద్యానికి సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి సలహాలు, సూచనలతో పాటుగా మందులు ఉచితంగా అందజేశారు. అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికహార ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ లక్ష్మణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి వాసుదేవరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ నవరత్న ప్రతినిధిగానే ఉండి ఈరోజు ఆరోగ్య సురక్ష ప్రతి గ్రామంలో కూడా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందాలన్న ఒక ఆలోచనతో ఒక దిన సందర్భంతో ఈ ఆంధ్రప్రదేశాన్ని జగనన్న ముఖ్యంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ఎటువంటి సమస్య ఉండకూడదని ఒక విప్లవాత్మకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఎందుకంటే గతంలో గత ప్రభుత్వంలో ఈ యొక్క హాస్పిటల్ సంబంధించి ప్రభుత్వం ఇచ్చారు వెళ్ళాలంటే ఏ విస్తారులో ఏదో పోతాం అదే పోతాం అనే డాక్టర్లు ఇచ్చారు సమయం ఒక ఆలోచనతో వాళ్ళు గ్రామాలను ఏదో రెండు రూపాయలు ఇచ్చిన మాట తీసుకొని అనారోగ్య పాలైనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. గతంలో ఈరోజు ఈ ముఖ్యమంత్రి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ అధికారంలో వచ్చిన తర్వాత పుట్టిన పసిపెట్టి కానించి తర్వాత అవతాతం దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళాలా, వాళ్ళ ఇంటి వద్ద ప్రతి గ్రామాలు కూడా చదివి పెట్టి ఆ గ్రామంలో ఎవరైతే అనారోగ్య కారణం ఉన్నారో ఈ యొక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆశా వర్కర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ గ్రామాల్లో ఒక ఇద్దరు డాక్టర్లు పెట్టి ఎమ్మెల్యే వాళ్ళు ఇద్దరు కూడా వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా ఆ ఇంటికి వెళ్ళి మీ సమస్య ఏంది, నీకు ఏ ప్రాబ్లమా, నువ్వు పలాను మందులు వాడుకో, నీకు ముందుగా మేము తెచ్చిస్తామని చెప్పి ఆశాలు ఎప్పుడప్పుడు అందరూ కూడా ఇరవై అంతటి పట్ల అందరూ కూడా అందుబాటులో ఉంటూ వాళ్ళందరూ కూడా ప్రతి పేదవాడికి ఆరోగ్యాన్ని చూసుకుంటూ అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా వాళ్ళు దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఇవే డబ్బులు లేవు, నేను హాస్పిటల్కి వెళ్ళాం, నా పరిస్థితి బాగాలేదు, నా జ్వరం వచ్చింది అని చెప్పి ఇంట్లో పడుకుంటే వీళ్ళే వెళ్ళి ఇమీడియట్ గా 104 108 దాన్ని ఫోన్ చేయించి ఎమర్జెన్సీ అక్కడ చేర్చడం, వాళ్ళే అమ్మినండి, వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవడం, ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ ఇంటి వద్ద మందు వేయడం. గతంలో మనం ఎక్కడో ఎందుకో మనం చూస్తాం మన గ్రామంలో డెంగ్యూ జ్వరం నేపథ్యం వచ్చే మన పంచాయతీకి మన మండలాల జిల్లాలో పోతూ మన ప్రమాద పంచాయతీ చూసుకున్నాం. గత ప్రభుత్వంలో ఇక్కడ గ్రామాలు సరైన వచ్చిన సేవలు పారిశుద్ధ్యం లేక ఎంతో మంది డెంగ్యూ జ్వరాలకి చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఏమంటే నాకు జ్వరం వచ్చింది, మరి ఎట్లా బాగా అంటే ఏదైనా 2 రూపాయలు మాత్రం వేసుకునేవాళ్ళు. ఈరోజు ఎక్కడ సమస్య లేదు, మీ ఇంటి వచ్చిగా వస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, మీకు ఏదైనా సమస్య ఉంటే ఎమీడియట్ మీకు ఆ మందులు ఇస్తున్నారు, ఆ టెస్టులు చేపిస్తున్నారు, బ్లడ్ టెస్ట్. ఈ రోజు జగనాథమ పంచాయతీలో ఇక్కడే ఈరోజు డాక్టర్ అందరి సమస్యలో మీకు కావాల్సినటువంటి ఈసీజీలు, బ్లడ్ టెస్టులు, ఇంకేదో మేజర్ సమస్య ఉంటే కూడా దానికి సలహా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ఎంతో సందర్భంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ ఆలోచన ద్వారా పేదలందరికీ వైద్యం ఉంటారు ఒక గట్టి నమ్మకంతో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రతి అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా మన గ్రామంలోనే డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, ఆశా వర్కర్లు ఉన్నారు, సచివాలయ సిబ్బంది ఉన్నారు, ఎంత పాటు అందరూ